మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మహామాఘి అంటారు. అయితే ఈరోజు ఇంటి ముందు ఈ ముగ్గు వేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, జన్మల దరిద్రాలు తొలగిపోతాయి అని పెద్దలు అంటూ ఉన్నారు. అంతేకాదు మీ ఇంటికి ఉన్న నరదృష్టి కూడా తొలగిపోతుంది. మరి ఎంతో శక్తివంతమైన మాఘ పౌర్ణమి రోజు ఇంటి ముందు ఏం ముగ్గు వేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మాఘ పౌర్ణమినే మహామాఘి అని పిలుస్తూ ఉంటారు. మాఘ పౌర్ణమి రోజు సకల దేవతలు తమ శక్తులను తేజస్సులను జలంలో ఉంచుతారు. కాబట్టి ఈరోజు చేసే నదీ స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది. మాసాలన్నిటిల్లోకి మాఘమాసం విశిష్టమైనది. రథసప్తమి, భీష్మ ఏకాదశి, శ్రీ పంచమి, మహాశివరాత్రి ఇలా సకల దేవతలను కొలుచుకునేందుకు ఏదో ఒక పర్వదినాన్ని అందించే మాసం ఇది. ఇక మాఘ పౌర్ణమి వచ్చిందంటే చాలు, పుణ్యతీర్థాలన్నీ కూడా కలకలలాడిపోతూ ఉంటాయి. స్నానాల్లోకెల్లా మాఘమాసం ఉత్తమం అని పెద్దలు చెప్తూ ఉంటారు. నదులు, సముద్రాలు, ఆఖరికి గుడిలోని కోనేరులు కూడా ఈ రోజున పవిత్రతను సంతరించుకుంటాయని నమ్మకం. ఇక మాఘ పౌర్ణమి నాడు చేసే సముద్ర స్నానం గురించి చెప్పనే అక్కర్లేదు. ఆషాఢము, కార్తీకము, మాఘము, వైశాఖము అంటూ 4 నెలలు సముద్ర స్నానానికి అనువైనవిగా మన పెద్దలు పేర్కొన్నారు. పవిత్ర సంగమం వద్ద మాఘశుద్ధ పౌర్ణమి నాడు సింధు స్నానాలు ఆచరిస్తే సర్వ పాపాలు హరించుకుపోతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా ఈ రోజున కృష్ణానది సముద్రంలో కలిసే చోట హంసల దీవిలో సింధు స్నానాలకు వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఏటా ఆ రోజున రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తారు. దీంతో హంసలదీవిలోని సాగర తీరమంతా కూడా భక్తజనప్రదంగా మారుతుంది. ఇక మాఘ పౌర్ణమి నాడు చేసే సముద్ర స్నానం గురించి చెప్పనే అక్కర్లేదు. ఆషాఢము, కార్తీకము, మాఘము, వైశాఖము అంటూ 4 నెలలు సముద్ర స్నానానికి అనువైనవిగా మన పెద్దలు పేర్కొన్నారు. ఏడాదిలో కనీసం 4 సార్లైనా సముద్ర స్నానం చేస్తే అందులోని లవణాలు మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయన్నది ఈ నిబంధన వెనుక ఉన్న అసలైన కారణం. పైగా ఆ 4 మాసాలలోనూ సముద్రము ఉష్ణోగ్రతలు స్నానానికి తగినట్లుగా ఉంటాయని, ఆ సమయంలో సముద్రం మీద పడే చంద్రకిరణాలు కూడా ఔషధ తత్వాన్ని కలిగి ఉంటాయని అంటూ ఉంటారు. మాఘ పౌర్ణమినే మహామాఘి అని కూడా వ్యవహరిస్తారు. అన్ని పౌర్ణముల్లోకెల్లా ఈ పౌర్ణమి చాలా విశిష్టమైనది. మాఘమాసంలో దేవతలు తమ సర్వశక్తులు తేజస్సులను జలాల్లో ఉంచుతారు. అందువల్ల మాఘస్నానం చాలా గొప్పది. నది దగ్గరలో లేని వారు కనీసం చెరువుల్లో కానీ, కొలనుల్లో కానీ, లేక బావి దగ్గర కానీ స్నానమాచరించాలి. మాఘస్నానం ప్రవాహ జలాల్లో చేస్తే అధిక ఫలితం. స్నానంతరం సమస్త జీవరాశికి ఆధారమైన సూర్య భగవానుడికి ఆర్జం సమర్పించాలి. వైష్ణవ శివాలయానికి గాని వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించటమే కాకుండా శక్తి మేరకు దాన ధర్మాలు చెయ్యాలి. ఈ రోజున గొడుగు, నువ్వులు దానం చేస్తే విశేష ఫలితం లభిస్తుంది. దీనివల్ల జన్మ జన్మలుగా వెంటాడుతున్న పాపాలు, దోషాలు నశించి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజుతో చెప్పినట్లుగా తెలుస్తుంది. మాఘ పౌర్ణమి కేవలం స్నానానికి మాత్రమే కాదు, ఇష్ట దేవతలను అర్చించుకునేందుకు, పితృదేవతలను తలుచుకునేందుకు కూడా అనువైన సందర్భం. ఈ రోజున సూర్యుడిని, మహాలక్ష్మిని పూజించడం వల్ల విశేషమైన ఫలితం లభిస్తుందని చెప్తూ ఉంటారు. సూర్య జయంతి కారణంగా మాఘమాసం యావత్తూ సూర్యునికి ప్రీతికరమైనది. అందుకే మాఘ పౌర్ణమి నాడు సముద్ర స్నానంతో పాటుగా ఆ ప్రత్యక్ష నారాయణుడికి ప్రీతి కలిగేలాగా సూర్యాష్టకం, ఆతిథ్య హృదయం వంటి స్తోత్రాలను పఠించటం మంచిది.
ఇక మహాలక్ష్మి అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు అమ్మవారిని కానీ విష్ణుమూర్తిని కానీ పద్మాలతో అర్చించమని సూచిస్తూ ఉంటారు. అటు శ్రీ మహాలక్ష్మీదేవికే కాదు, ఇటు పార్వతీదేవికి కూడా మాఘ పౌర్ణమి ప్రత్యేకమైనదే. భూమి మీద ఒక శంఖురూపంలో పడిన పార్వతీదేవి దక్ష ప్రజాపతి చెయ్యి సోకగానే బాలికగా మారిపోయింది. ఆ బాలికకు సతీదేవి అన్న పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు దక్షుడు. శంఖువు సతీదేవిగా మారిన రోజు మాఘ పౌర్ణమే. ఇక మునులలో అతి ప్రసిద్ధుడైన కపిల మహర్షి జన్మించింది కూడా ఈరోజే అని కొన్ని చోట్ల ప్రస్తావించబడుతుంది. కేవలం హిందువులకు మాత్రమే కాకుండా బౌద్ధులకు కూడా మాఘ పౌర్ణమి ప్రత్యేకమైనదే. బుధుడు తాను త్వరలోనే నిర్యాణం చెందబోతున్నట్లుగా ఈరోజునే ప్రకటించాడట. అందుకని ఈనాడు బౌద్ధులు మత గ్రంథాలైన త్రిపిటకాలను వలవేస్తూ ఉంటారు. ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయడానికి వీలు కుదరకపోతే మాఘమాసం చివరి 3 రోజులైనా సరే పవిత్ర స్నానాలు చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. చివరి 3 రోజులు స్నానాలను అంత్య పుష్కరిణీ స్నానాలు అంటారు. సాధారణ స్నానం శరీర మలినాలను పోగొడితే మాఘస్నానం మనుషులలోని మాలిన్యాన్ని పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుంది. మాఘ పౌర్ణమి రోజున చేసే ప్రతి చిన్న పరిహారానికి ఎంతో గొప్ప ఫలితం కలుగుతుందని పెద్దల మాట. చేసే పరిహారం ఎంత చిన్నదైనా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అయితే మాఘ పౌర్ణమికి లక్ష్మీదేవికి ప్రీతిగా ఈ ముగ్గుని వేస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని పెద్దలు అంటూ ఉన్నారు. ఇంటి ముందు అందమైన ముగ్గు ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఎందుకంటే ముగ్గు లక్ష్మీదేవి స్వరూపం. ముగ్గు ఇంటి ముందు ఉంటే చెడు శక్తులు కూడా ఇంట్లోకి అడుగు పెట్టలేవు. తద్వారా ఎప్పుడూ కూడా ఇంట్లో ఆనందం ఐశ్వర్యం నిండి ఉంటాయి. మామూలుగా పొందే ఆశీర్వాదాలకు 3 రెట్ల ఫలితాలను ముగ్గు ద్వారా పొందవచ్చునని పండితులు అంటూ ఉన్నారు. ముఖ్యంగా పౌర్ణమి రోజు స్త్రీలు ఉదయమే నిద్రలేచి వాకిళ్ళు ఊడవటం, కల్లాపు చల్లటం, వంగుని ముగ్గు వేయటం వంటి పనులు చేస్తే శరీరానికి మంచి వ్యాయామంగా ఉంటుంది. అంతేకాదు ఉదయం గాలిలో ఉండే స్వచ్ఛమైన ఆక్సిజన్ మీ మెదడు వేగంగా పనిచేసేలాగా చేస్తుంది. మంచి ఆలోచనలను కలగజేస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. బియ్యపిండితో పెట్టే ముగ్గు వలన చిన్న చిన్న చీమలు పురుగులకు ఆహారం దొరుకుతుంది. దాని వలన మీకు ఎంతో పుణ్యం కలుగుతుంది. ముఖ్యంగా మాఘ పౌర్ణమి రోజు ఇంటి ముందు లతలతో ఉండే పద్మం ముగ్గును వేయటం వలన లక్ష్మీదేవి ఇంట్లో తాండవం చేస్తుందని పండితులు అంటూ ఉన్నారు. కనుక మాఘ పౌర్ణమి రోజు తప్పక లతలతో ఉండే పద్మం ముగ్గు వేయండి. ఆ ముగ్గు మీద కొంచెం పసుపు కుంకుమలను చల్లండి. ఈ ముగ్గును ఎవ్వరూ తొక్కకుండా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మాఘ పౌర్ణమి రోజు పూజ చేసే ముందు పూజగదిని శుభ్రం చేసుకోండి. పూజగదిలో పసుపు నీటిని చల్లండి. ఆ తర్వాత బియ్యపిండితో త్రికోణ ముగ్గు లేదా పద్మం ముగ్గు వేయటం వలన ఇంట్లోకి అడుగుపెట్టిన లక్ష్మీదేవి బయటికి వెళ్ళమన్నా వెళ్ళదు. అందువలన మాఘ పౌర్ణమి రోజు అందరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఇంటి ముందు ముగ్గు పెట్టి లక్ష్మీదేవి అనుగ్రహంతో అంతులేని సంపదలను పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.